వచ్చి 30th మార్నింగ్ అంటే పోలింగ్ డే అంటే ఏదో తెలంగాణ ఆంధ్రలో కొట్లాట అవుతుంది, మళ్ళీ మేమే ప్రొడక్ట్ చేస్తాము, ఏదో ఎలక్షన్ ఓటింగ్ ఇన్ఫ్లుయెన్స్ కదా. 29th మార్నింగ్ అర్లీ మిడ్ నైట్ అంటే 29th 30th పోలింగ్ డేకి తెల్లారి పోయింది మిడ్ నైట్, ఏపీ గవర్నమెంట్ ట్రెస్పాస్డ్ అండ్ ఫోర్స్ఫుల్లీ ఆక్యుపైడ్ రైట్ హాఫ్ ఆఫ్ నాగార్జున సాగర్ డ్యామ్ ఆన్ 29th నవంబర్ మిడ్ నైట్ అన్ఆథరైజ్డ్ బై ఆంధ్ర పోలీస్ నెంబరింగ్ అప్రాక్సిమేట్లీ 400 to 500. ది అసైలెంట్స్ సీజ్ ద కంట్రోల్ ఆఫ్ క్రిటికల్ పాయింట్స్ బై ఎరెక్టింగ్ బారికేడ్స్ అండ్ బార్బ్డ్ వైర్ ఫెన్సింగ్ బిట్వీన్ 13th and 14th క్రెస్ట్ గేట్స్. ఆఫ్టర్ సీజింగ్ దే ఓపెన్ ద రైట్ కెనాల్ గేట్స్ అండ్ రిలీజ్డ్ 5,000 cubic meters వాటర్ టు ద కెనాల్ వితౌట్ ఎనీ వాటర్ రిలీజ్ ఆర్డర్ ఫ్రమ్ కేఆర్ఎంబి. నౌ స్పీకర్ సార్, ఇప్పుడు నెక్స్ట్ నేను చెప్పేది ఇంకా మీకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఓకే ఓకే, ఇది అంటే ఇది నిజంగా కూడా అంటే ఒకటే ఆలోచించాలి, మాకేం తెలియదు విషయం, కానీ గౌరవనీయులు కేసీఆర్ గారు గౌరవ జగన్మోహన్ రెడ్డికి మంచి సంబంధాలు ఉంటాయి. ఎలక్షన్ డే కేసీఆర్ గారు ఓడిపోతున్నారని మొత్తం తెలుస్తున్నది. జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర పోలీస్ నాగార్జున డ్యామ్ అదేదో ఇన్సిడెంట్ క్రియేట్ చేయడానికి పంపిస్తే ఇట్స్ క్లియర్లీ దెర్ ఇస్ సంథింగ్ బిహైండ్ ఇట్. ఇప్పుడు ఆ కింది లెవెల్ ఆఫీసర్స్ కూడా అనుకుంటారు ఇదేదో పైన మాటకు చేసిన అనుకుంటారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారు ఒక్క మాట మాట్లాడలేదు ఈ మొత్తం ఇన్సిడెంట్ మీద. మాట్లాడలేదు. ఓకే, అయితే ఏంటంటే మీరు వినాలి స్పీకర్ సార్, 1st డిసెంబర్ కి అది ఇమ్మీడియట్లీ కేంద్ర హోమ్ సెక్రటరీ ఇంటర్వ్యూ అయి మరి ఇక్కడ పోలీసులు అక్కడ పోలీసులు కొట్టుకుంటారేమో అని చెప్పి కేంద్ర హోమ్ సెక్రటరీ వాళ్లే ఇంటర్వ్యూ అయి వారే ముఖ్యమంత్రి వారే ఫైనాన్స్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు నేను ఏ పొజిషన్ లేవు అప్పుడు. 1వ తారీఖున అంటే రిజల్ట్స్ కూడా రాలే, పోలింగ్ అయినాక రిజల్ట్స్ కూడా రాలే, కేంద్ర ప్రభుత్వం సిఆర్పిఎఫ్ ని పంపించి ఆంధ్రప్రదేశ్ పోలీసుని అక్కడి నుంచి పంపించేసినారు. అప్పుడు అధికారంలో ఎవరు? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు గారు. మరి కౌంటింగ్ కూడా కాలే మేము అంటే ఇఫ్ ఎట్ ఆల్ పార్లమెంట్ సభ్యులు ఉన్నాం మేము. ఇదేదో మేం చేసినట్టుగా వీళ్ళు అబద్దాలు చెప్పడం ఇది సరైన విషయం కాదు. ఓకే, ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను మీకు. ఇది 1st డిసెంబర్ కి